తెలంగాణ కాంగ్రెస్ లో ఎన్నడూ లేని ఉత్సాహం కనిపిస్తోంది ఆ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అవుతున్న ముమ్మరం చేసింది కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన బలంతో ప్రోత్సాహంతో త్వరలో జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో మెజారిటీ గెలుపునకు రాష్ట్ర పార్టీ నేతలు బాటలు వేసుకుంటున్నారు రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ లాగా సాగిన పోరు ఇప్పుడు క్రమంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య జోరుగా మారింది బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇలాంటి నాయకుల జాబితా పెరుగుతూ పోతుంది ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి రంగారెడ్డి జిల్లాకు చెందిన కీలక నేత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తదితర నేతలందరూ కాంగ్రెస్ గుటికి చేరుకోనున్నట్టు విశ్వసనీయ సమాచారం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో పాటు మరో మూడు నియోజకవర్గాల్లో ఆయన చెప్పిన వ్యక్తులకు టికెట్లు కండిషన్ పెట్టినప్పటికీ పార్టీ నాయకత్వం సమ్మతించినట్టు సమాచారం ఈ వ్యవహారం అంతా ఓకే అయినట్టేనని త్వరలో వీరంతా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని తెలుస్తోంది అతి త్వరలోనే కాంగ్రెస్ లో ఇంకా చాలా చేరికలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మూడో కంటికి తెలియకుండా కాంగ్రెస్ ప్రయోగిస్తున్న ఈ ఆపరేషన్ ఆకర్ష తీరుతో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కంగు తింటున్నాయని వెనుకడి కాంగ్రెస్ పరిస్థితి కర్ణాటక ఎన్నికల ఫలితాల ముందు వరకు ఒక లెక్క ఆ తర్వాత మరో లెక్క అన్నట్టుగా మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు బీఆర్ఎస్ బీజేపీలలో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టికెట్లు దక్కే అవకాశం లేదనే అంచనాలు ఉన్నవారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా కీలక నేతలు పనిచేస్తున్నారు నేతలతో మంతనాలు జరపడం మొదలుకొని కండువా కప్పే వరకు ఎక్కడా ఎలాంటి లీకులు రాకుండా మూడో కంటికి అస్సలే తెలియకుండా వారి కార్యక్రమం ముగించేస్తున్నారు ఇన్ని రోజులు కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ అసంతృప్తులను బీఆర్ఎస్ బీజేపీ లాగేగా ఇప్పుడు మొత్తం సీన్ రివర్స్ అయిందని పరిశీలకులు అంటున్నారు గతంతో పోలిస్తే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది అసలు కాంగ్రెస్కు అభ్యర్థులే లేరు ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం అస్త్రశస్త్రాలన్నీ ప్రయోగించడం ప్రారంభించడంతో ఇప్పుడు ఈ జిల్లాలో పార్టీకి నేతల ఆదరణ ప్రజామోదం పెరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఈ చేరికల వ్యవహారంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు పార్టీ పట్ల ఆకర్షితులవుతున్న నేతలతో భేటీలు కూడా జరుపుతున్నారు హైదరాబాద్ లో అయితే అనుమానం వస్తుందని బెంగుళూరు వేదికగా జరుపుతున్నారని సమాచారం అంటే కాంగ్రెస్ ఏ రేంజ్ లో జాగ్రత్త పడుతుందో అర్థమవుతుందని విశ్లేషకులు అంటున్నారు కాంగ్రెస్ లో ఇప్పుడు చేరికల పర్వం ఈ స్థాయిలో వేగవంతమైన క్రమంలో ఎన్నికలు సమీపించే కొద్దీ ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందోనని ఉత్కంఠ నెలకొంది మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి